నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు అంశం అభివృద్ధి. ఏదో ఒకచోటే కేంద్రీకృతమై ఉంటే దానివల్ల ప్రజలు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు, కానీ శాశ్వతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలోని రామకృష్ణ థియేటర్ వెనుక ప్రక్క గల వాంబే గృహాల ప్రక్కన ఉన్న ఒక సన్నివేశాన్ని మీకు చూపించబోతున్నాం. మన నాయకులు లేదా అధికారులు ఎంతసేపు అభివృద్ధి 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 అంటున్నారు. బాగుంది, నిజంగా చాలా సంతోషం. నగరాన్ని అభివృద్ధి చేస్తే అందరూ ఆనందిస్తాం. కాకపోతే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ మిగిలిన ప్రాంతాలను ఈ దుర్భర పరిస్థితిలో వదిలేయడం సబబు కాదంటున్నారు ప్రజలు. కావాలంటే మీరే చూడండి, ఓ ప్రక్కన కూలిపోతూ ఈ ప్రహరీ గోడ ఎలా కూలిపోయిందో, రోడ్డు కూడా కురింగిపోతుంది. రానున్న రోజుల్లో ఆ అపార్ట్మెంటు, ఏదైతే వాంబే గృహాలు అపార్ట్మెంట్ ఉందో, అది కూడా కూలే అవకాశం ఉంది. దానికంటే ముందు ఒక ఎలక్ట్రిక్ పోల్ 33 kV హైటెన్షన్ వైర్లు ఉన్న కరెంటు స్తంభం మీరు చూడండి, ఎంత పెద్ద స్తంభం ఉందో. పొరపాటున ఎవరూ చూడని సమయంలో, అంటే ఏదైనా గట్టి వర్షం వచ్చినప్పుడు లేకపోతే అకస్మాత్తుగా కుంగినప్పుడు ఈ స్తంభం గనక కూలితే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, లేదా అదే అలా కుంగుకుంటూ వెళ్తే అపార్ట్మెంటే కుంగిపోయే అవకాశం ఉంది. సామాన్యుడికి ఏదైనా కష్టం వస్తే సాధారణంగా వెంటనే స్పందించేవాడు కరువు అవుతాడు. ఇది ప్రజల యొక్క సమస్య, నా సమస్య మీ సమస్య కాదు. అనవసరపు కామెంట్స్ మాని ఈ వాంబే గృహాల్లో నివసించే వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు నాయకులు చర్యలు తీసుకుంటారని, ఎవరైతే వీరి సమస్యను పరిష్కరిస్తారో వారే నిజమైన లీడరని ప్రజలు అంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.